ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ఛానల్ చూసి మాక్సిమం ఏపీ తెలంగాణలో అసలు వాస్తుకి సంబంధించిన ఒరిజినల్ కాన్సెప్ట్స్ ఏంటివి, దాని తర్వాత అసలు వాస్తులో ఇంత లోతు ఉందా, దాని తర్వాత వాస్తుకి సంబంధించిన నియమాలను మనం ఏవైతే అబ్జర్వేషన్ చేస్తున్నామో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మన క్లయింట్స్ అందరికీ తెలియాలి, దాని తర్వాత వ్యూవర్స్ అందరికీ తెలియాలి, అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి అని ప్రతి విషయాన్ని మేము యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం. సో వన్స్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తే చాలామంది ఏదో ఒక వీడియో చూస్తున్నారు, అట్లా చూడకుండా మీరు ప్రతి వీడియోని 100% అంటే మన ఛానల్ ఓపెన్ చేసి పైన వీడియోస్ క్లిక్ చేస్తే సీరియల్ వైజ్ ఎట్లయితే ఉంటుందో ప్రతి వీడియో కనుక మీరు చూస్తే 100% మీరు ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో వెళ్ళగలిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే దేంట్లో వాస్తుపరమైన జ్ఞానంలో, సో వాస్తులో మీరు ఎక్స్పర్ట్స్ అవుతారన్నమాట. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, కేవలం ఒక భర్త చేసిన ఒక చిన్న తప్పు వల్ల, అంటే భర్త యొక్క మొండితనంతో ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అంటే భర్త ఏమంటాడంటే, నేను వాస్తు నమ్మ, అసలు వాస్తే లేదు, వాస్తు గీస్తు ఏమీ లేదు, ఇట్లాంటి మొండితనంతో ఎన్నో వందల వేల లక్షల ఫ్యామిలీస్ నాశనం అయ్యాయి. కేవలం భర్త అని కాదండి, భర్త మార్పు చేద్దామని ముందుకొస్తే భార్య దాన్ని అటకాయించడము, భార్య ముందుకు వెళ్తే భర్త అటకాయించడము అనేవి జరుగుతున్నాయి, సమాజంలో ఉన్నాయి, 100% ఉన్నాయి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు అంటే మిమ్మల్ని పిలవాలి, మిమ్మల్ని పిలిచి చూపించాలి. నేను అది చెప్పలేదండి, నేను ఏం చెప్తున్నాననేది ఫస్ట్ మీరు వీడియో చూడండి, దాని తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేనేం చెప్పను, నన్ను పిలవాలని ఎక్కడ నేను చెప్పను. అయితే ఎందుకు ఈ భర్త కానీ భార్య కానీ కొడుకు కానీ కోడలు కానీ ఎందుకు ఈ మొండి చేష్టలు చేస్తారు, దానికి వాస్తు దోషమే ఒక కారణం ఉంటే ఇంకో కారణం ఏముంటుందంటే, ఒక్కొక్క వాస్తు సిద్ధాంతం వచ్చేసేసి వాళ్ళు ఇది చెప్పారండి, మీరేమో ఇది చెప్తున్నారు, ఇంకొక పర్సన్ అది చెప్తున్నారు, అసలు ఏది ఫాలో కావాలి? వాడొచ్చి మొన్న మొత్తం ఆ దర్వాజాలన్నీ పగలగొట్టి అవన్నీ మార్పులు చేసి 2 లక్షల ఖర్చు అయింది, అప్పు తెచ్చి కట్టినాం సార్, మా పరిస్థితి ఏంది? ఇంకొక ఆయన వచ్చి మళ్ళీ అది తప్పు అంటాడు, మళ్ళీ ఇది కరెక్ట్ అంటారు, అసలు ఏంది ఈ వాస్తు గీసు దిమా ఖరాబ్, మా పరిస్థితి ఇట్లనే ఉంది, మేము మార్పులు చేసుకోము, ఈ వాస్తుడు మా ఇంట్లో కాలు పెట్టొద్దు అనే స్థాయిలోకి వెళ్ళిపోయారండి. అంటే ఒక వ్యక్తి, అంటే సరైన వ్యక్తి ఒకసారి ఎవరికన్నా తగిలితే ఒక మార్పు చేసిన వెంటనే అతనికి ప్రతిఫలం కనిపిస్తే, అబ్బా వాస్తు చేసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి చెప్తారు చాలామంది. ఇప్పుడు నా కండిషన్లో కూడా నేను చెప్తాను మీకు ఏంటంటే, నేను ఒక 100 ఇండ్లు విజిట్ చేసి వస్తే 100% నేనైతే క్లియర్గా చెప్తున్నాను, 80% 90% నాకు పాజిటివ్ రిజల్ట్ ఉంది, ఎవరికో ఒకరికి అంత పాజిటివ్ మాకు కనిపించలేదండి అనేవాళ్ళు కూడా నాకు ఉన్నారండి. ఎందుకంటే 100కి 100 నేను చేయగలుగుతానా అంటే చెప్పలేమండి, కొన్ని కర్మ ఫలాలు ఉంటాయి, దాన్ని బట్టి ఆ ఇల్లు డిసైడ్ అవుతుంది. ఒకవేళ కర్మఫలం కనుక అసలు మీరు బాగుపడే యోగం లేదు, అప్పుడేమవుతుందంటే నేను చేసిచ్చిన మార్పుకి కొంచెం బెటర్ పొజిషన్ రాగలుగుతారు, కానీ మంచి టాప్ మోస్ట్ పొజిషన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రాలేదు. సో ఇదే సంఘటనలో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటే ఒక శాంపుల్ మీకు చెప్తాను. చెల్లపతి అని చెప్పి మన యొక్క సబ్స్క్రైబర్, మన యొక్క ఫుల్ ఫాలోవర్ అనమాట ఆయన. సో ఈయన వచ్చేసేసి వైజాగ్లో ఉంటారండి. సో అసలు ఎంత ఫాలోవర్ అంటే, నేను వైజాగ్ వస్తే నాకు చెప్పాలండి మీరు ఖచ్చితంగా, నేను మీతోనే ఉంటానంటాడనమాట. సో మనకు చాలా అనుకూలమైన వ్యక్తి, ఈయన ప్లాన్స్ అక్కడ లోకల్లో ఇస్తూ ఉంటారు. సో మన ఛానల్ చూసిన తర్వాత చాలామందికి మార్పులు చేయడము, ఆయనకు రిజల్ట్ వచ్చింది, చాలా చాలా సంతోషం. అయితే ఆయన ఒక కామెంట్ పెట్టారు, అదేంటంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్కి లింక్ అండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన, వినండి ఒకసారి. ఇది ఆల్రెడీ యూట్యూబ్లో కూడా నేను పోస్ట్ చేశాను, సో ఒక్కసారి వినండి. ఇది ఏ వీడియోలో ఉందంటే, భూమి గుండ్రంగా ఉంది, వాస్తు గీస్తూ ఏమీ లేదు అన్న వీడియోలో ఆయన కామెంట్ పెట్టారు. మీకు చలపతి ఆర్కిటెక్ట్ అని ఉంటుంది, దాని యొక్క వివరణ చెప్తాను వినండి. మంచి వివరణ ఇచ్చారు, కొంతమంది వాస్తుని నమ్మని మూర్ఖులైన వారు జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా వారు ఎంత దిగజారిపోతున్నా వాస్తుని నమ్మరు,
ఇలాంటి వారు ఇంటి యజమాని అవడం వలన అతని భార్య పిల్లలు ఎంత బాధపడుతున్నారు అన్నది నేను ప్రత్యక్షంగా చూశానండి అని చెప్పారు ఆయన. దాని తర్వాత వారి మాటలు విన్న చివరికి ఆయన చనిపోయాడు, అంటే ఆ భర్త చనిపోయాడు. తరువాత ఆయన భార్య పిల్లలు నన్ను తీసుకొని వెళ్ళి ఇంటి వాస్తుని సరిచేసుకుని ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకున్నారు, అభివృద్ధిలోకి వచ్చారు, నేను మీ వల్ల నేర్చుకున్న వాస్తుని వారికి చెప్పానండి హరిగారు అని చెప్పి ఆయన కామెంట్లో మెసేజ్ పెట్టారు. అయితే ఆ ఫలితం మీకే దక్కుతుంది, దీనికంటే భాగ్యం ఏం కావాలండి. నా వల్ల ఒక 100 మంది ప్రజలు 100,000 మంది ప్రజలు బాగుపడుతూ వెళ్తే దానికి మించిన సంతోషం నాకు ఏమీ లేదండి. సో నెక్స్ట్ పాయింట్, ఆ ఫలితం మీకే దక్కుతుంది, రైట్. ఎవరో కొందరు మూర్ఖులైన వారి కోసం మీరు మదన పడవద్దండి. ఇలా వితండవాదం చేసిన వారు చివరికి ఇంటిలో వారి అభిమానం సంపాదించలేక చివరికి ఎప్పుడో పోతాడు. మేము ఎప్పుడూ బాగుపడతామని ఎదురు చూసే విధంగా బ్రతుకుతూ ఉంటారు. అంటే నేను ఒక క్లియర్ మాట చెప్తానండి, ఏంటంటే మనం వాస్తుని సరిచేస్తే 100% రిజల్ట్ ఉంటుందా అంటే 100కి 100% ఎవ్వరు కూడా గ్యారంటీ ఇవ్వలేరండి. మీ జాతకం బాగుండి ఉంటే కనుక, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రెండు ఆప్షన్లు చెప్తాను, మళ్ళీ ఇది ఒకటే వినకండి, రెండు వినండి. మీ జాతకం బాగుండి మీకు సమస్యల్లో ఉన్నారు, మీరు చాలా నరకయాతన పడుతున్నారు అన్నప్పుడు వాస్తు సెట్ చేసిన వితిన్ ఏ వీక్స్ ఆర్ మంత్స్ మీరు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీ దశ బాగలేదు, మీ జాతకంలో ఎన్నో దోషాలు ఉన్నాయి, ఒకవేళ ఆ ఇంటిని సెట్ చేసి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటి యొక్క ఎఫెక్ట్ వల్ల ఆ దోషాల యొక్క ప్రభావం అనేది తగ్గి మీరు కొంచెం బెటర్గా ఉండడానికి ఆప్షన్ ఉంటుంది. సో వాస్తుని సరిచేయడం వల్ల మీకు మంచే జరుగుతుంది. ఆ మంచి అనేది 10, 20, 30%, 50%, 100% అనేది ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు రాదు అనేది లేదు. కొంతమందికి మాత్రమే మాకు ఫలితం ఒక 10-20% కనిపించింది సార్, ఎక్కువైతే కనిపించలేదు అన్నారు. ఒక్కొక్కరైతే మార్పు ఈరోజు చేశామో లేదో వితిన్ మాకు 5-6 డేస్లో కనిపించింది, 1 వీక్లో కనిపించింది, ఎట్లా కనిపిస్తుందండి? మీరు ఆలోచన చేయండి. వాస్తులో నిజంగా దమ్ము లేకపోతే మరి ఎట్లా కనబడుతుంది? సో చలపతి గారు మనకి ఈ మాట చెప్పారు. చలపతి గారు చాలా సంతోషం అండి, ఎందుకంటే మీరు చాలామంది కూడా ఏం చేస్తారంటే, మనకు చాలామంది ఒక సింపుల్ ఒక మాట చెప్తారు, ఏంటంటే మేము ఎక్కడో నేర్చుకున్నామా మీకు ఎందుకు, మా గురువు ఎవరు లేరు అనే మాట మాట్లాడతారు. అయితే ఒక వాస్తు ఛానల్ చూసి ఒక మనిషిని ఆరాధించడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే నేను ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి వాస్తు యొక్క డెవలప్మెంటు, వాస్తు యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ఏపీ తెలంగాణలో ఎంతమంది అయితే విజ్ఞానులు ఉన్నారో, ఎంతమంది అయితే వాస్తు సిద్ధాంతులు ఉన్నారో, వాళ్ళందరి మీద మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. మంచి పరిజ్ఞానం అంటే ఒరిజినల్ వాస్తు ఏముంది అవన్నీ మన ఏపీ తెలంగాణ ప్రజలకు పంచాలి, వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో నేను ఈ ఛానల్లో ప్రతి వీడియో ప్రతి అంశాన్ని నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరందరూ 100% మన ఛానల్ చూస్తూ ఉండండి. మేము చెప్పే విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సో 100% మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.